హలో హాయ్ ఫ్రెండ్స్. సో ఇక్కడ చూస్తే ఇల్లంతా క్లీన్ అయిపోయి మార్నింగ్ ముగ్గులన్నీ ఉన్నాయన్నమాట. సో మా అత్తయ్య ఉన్నారు ఇంట్లోనే, నేను లేచేసరికి ఇల్లంతా క్లీన్ అయిపోయింది, ఇంకా మొత్తం ముగ్గులు అయి పెట్టేశారనమాట. సో వరలక్ష్మి వ్రతం. ఈరోజు శ్రావణ శుక్రవారం, సెకండ్ శ్రావణ శుక్రవారం, బట్ ఈరోజు మేము పూజ చేయట్లేదు, థర్డ్ వీక్ చేస్తున్నాము. సో ఫస్ట్లోనే చెప్పేస్తున్నాను, బట్ అయినా సరే సింపుల్గా దీపం పెట్టుకుంటున్నాం అనమాట. సో ఇంకా అందరితో పాటు మేము అన్నట్టు. సో ఈరోజు ఏం రెసిపీస్ కూడా ఏం చేయలేదు, నార్మల్గా ఉలవ కట్ చేస్తున్నాను అండ్ బెండకాయ ఫ్రై అండ్ పాపడ్స్. సో ఇవే కర్రీస్ అండ్ మార్నింగ్ టిఫిన్ చేశాను. సో జాను స్లీపింగ్ టైం అనమాట, పడుకునే టైంలోని కొంచెం నిద్ర వచ్చే ఆ టైంలోని ఇలా ఉయ్యాల్లో వేసేస్తున్నాము, లేదంటే ఎవరో ఒకరు ఎత్తుకొని ఉండాలి. ఒక్కొక్కసారి ఇప్పుడు ఆడించినా సరే కింద ఉండట్లేదు అనమాట. సో అందుకు ఉయ్యాల్లో వేసి పడుకోబెట్టేస్తున్నాము అండ్ మా అత్తయ్య ఉన్నారు కాబట్టి కొంచెం హెల్పింగ్గా ఉంది. సో శ్రావణ శుక్రవారం సెకండ్ వీకే పూజ చేసుకుంటాము ఇప్పుడు, కానీ ఈసారి నార్మల్గా ఈరోజు సింపుల్గా చేసేసుకొని థర్డ్ ఆర్ ఫోర్త్ వీక్లో చేద్దాం అనుకున్నాము బికాస్ ఆఫ్ సమ్ రీజన్. అండ్ ఇక్కడైతే నేను కుకింగ్ చేసేస్తున్నాను, కుకింగ్ ఒక పక్క అవుతుంది, తనని పడుకోబెడుతున్నారు అనమాట ఉయ్యాల్లోని. ఈ మధ్య కొంచెం నేను లేకపోతే ఉయ్యాల్లోనే మ్యాక్సిమం ఎవరైనా సరే పడుకోబెట్టచ్చు కాబట్టి ఉయ్యాల్లో ప్రిఫర్ చేశాను కొన్ని డేస్, కానీ తనకు అలవాటు అయితే ఫ్యూచర్లో ప్రాబ్లమే అవుతుంది ట్రావెల్ చేసేటప్పుడు అది. బట్ ఉయ్యాల్లోని అండ్ నా పక్కన రెండు కూడా అలవాటు. ఈరోజు స్పెషల్ అయితే బెండకాయ ఫ్రై అండ్ పాపడ్స్ అంతే ఈరోజుకి, శుక్రవారం కాబట్టి. అండ్ ఈరోజు అయితే ఈవినింగ్ చాలా హడావిడిగా ఉంటుంది ఇంటి దగ్గర. రిషి ఒక్కతే ఉన్నప్పుడు ఎలాగోలా అయిపోయేది, శ్రీకాంత్ చూసుకునేవారు, నేను ఏదో ఒకటి చేసుకునేదాన్ని నా వర్క్ నేను. సో ఇప్పుడైతే జాను పుట్టాక ఇంకా చాలా టైం అసలు ఉండట్లేదు, తను రిషిని చూసుకుంటే నేను జాను చూసుకోవాల్సి వస్తుంది. అండ్ ఎవరో ఒకరు ఉండడం బట్టి ఇప్పుడు ఓకే, కానీ లేకపోతే చాలా టఫే అవుతుంది ఫ్యూచర్లోని, బికాజ్ రిషికి అదే టైంలో మార్నింగ్స్ కష్టమవుతుంది, సో కొంచెం ఎర్లీగా లేవాల్సి వస్తుంది కూడా. సో ఇంకా ఎలా మేనేజ్ చేసుకుంటాను అనేది నేర్చుకోవాలన్నమాట, ఇంకా తెలీదు. సో ఉలవ కట్టు అయితే ఆల్మోస్ట్ రెడీ అవుతుంది, ఇంకా కొంచెం బాయిల్ అయితే సరిపోతుంది అనమాట, చిక్కగా అయిపోతుంది. అండ్ దీంతో కాంబినేషన్ ఆమ్లెట్ చాలా బాగుంటుంది, కానీ ఈరోజు తినకూడదు కాబట్టి బెండకాయ ఫ్రై. అండ్ జాను కూడా పడుకుంది. సో జాను పడుకుంది ఇప్పుడే, ఇంకా రిషిన్ పిలవడానికి వెళ్ళాలి, అసలు రిషిన్ పట్టించుకోవడం అవ్వట్లేదు, ఛాన్స్ దొరికితే బయటకు వెళ్ళిపోతుంది అనమాట వాళ్ళ ఇంటికి వీళ్ళింటికి ఆడుకోవడానికి. సో ఇప్పుడు వెళ్ళి పైన తను తీసుకొని రావాలి. కుకింగ్ అయితే ఫినిష్ అయిపోయింది, చాలా వరకు మా అత్తయ్య ఉన్నారు కాబట్టి శ్రీకాంత్ వాళ్ళ మమ్మీ హెల్ప్ చేస్తున్నారు, సో అంత ప్రాబ్లం లేదు. బట్ అయినా సరే పాప ఏడుస్తుంటే కొంచెం ఎలా ఉంటుందంటే ఫుల్ స్ట్రెయిన్ అనిపిస్తుంది అనమాట, తను నూరుకోబెట్టడం కానీ ఏ ఊరికూరికే ఫీడింగ్ ఇవ్వడం కానీ అలా. సో ఈ పూజలో ఇవన్నీ చిన్నపిల్లలు ఉన్న ఇంట్లో కొంచెం కష్టమే. సో ఫైనల్లీ ఈరోజు అయితే మీకు చెప్పలేదు కదా, సో సెకండ్ శ్రావణ శుక్రవారం, యాక్చువల్లీ ఈరోజు చేయాలి కానీ ఈరోజు చేయట్లేదు మేము, నెక్స్ట్ వీక్ చేస్తున్నాము. సో ఎందుకు అనేది తర్వాత ఎప్పుడైనా చెప్తాను, సో థర్డ్ వీక్లో చెప్తాను, ఐ మీన్ థర్డ్ వీక్లో చేస్తామన్నమాట. అప్పుడు ఈరోజు జస్ట్ సింపుల్ నార్మల్ పూజ చేసేస్తాం అంతే. అండ్ వంట ఫినిష్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు రిషిని తీసుకొని వచ్చి శ్రద్ధగా కూర్చోబెట్టి తినిపించాలి, బికాజ్ అసలు మార్నింగ్ నుంచి సరిగ్గా తినలేదు, బొబ్బట్టు అది ఇది తిన్నది అంతే, మామూలుగా బ్రేక్ఫాస్ట్ ఏం చేయలేదు. సో బొబ్బట్టు ఇంకా తనకు నచ్చినవే తినేసి వెళ్ళిపోయింది అంతే. సో ఇప్పుడు తీసుకొచ్చి కొంచెం కూర్చోబెట్టి తినిపించాలి, పాప పడుకుంటేనే నాకు రిషి మీద కాన్సన్ట్రేట్ చేయడానికి అవుతుంది, లేకపోతే తినేడుస్తూ ఉంటుంది ఒక పక్క, ఒక పక్క రిషి ఏమో అది కావాలి ఇది కావాలి అంటూ ఉంటుంది, ఇంకా అసలు అవ్వట్లేదు అనమాట. సో ఒకళ్ళు నేను చూసుకుంటే ఒకళ్ళని మా అత్తయ్య చూసుకుంటున్నారు ప్రజెంట్, ఇప్పటి వరకు అలా నడుస్తూ ఉంది. సో యస్, బ్యాక్ టు మై యూనిఫామ్. నార్మల్గా మామూలు డ్రెస్ వేసుకున్నాను కానీ అవ్వట్లేదు, ఇబ్బంది అవుతుంది చిన్న పాపతోని. సో మళ్ళీ నార్మల్ యూనిఫామ్కి వచ్చేసాను నైటీ. సో ఇది కంఫర్టబుల్ అండ్ తను కూడా కంఫర్ట్ ఫీల్ అవుతుంది, మెయిన్ అదే కదా. సో పిల్లలు ఏది కంఫర్టబుల్గా ఉంటారో మన దగ్గర అలాగే ఉంటే బెస్ట్. సో ఫైనల్లీ ఉలవ కట్టు రెడీ అయిపోయింది, కొంచెం హీట్ ఇది అంటే తింటే ఎక్కువ వేడి చేస్తుంది అంటారు, అది ఎంతవరకు తెలియదు, ఉలవలు కదా సో వేడి చేస్తుంది అంటారు, బట్ ఓకే మోడరేట్ లెవెల్లో తీసుకుంటే పర్వాలేదు. అండ్ దీంతో పాటు బెండకాయ ఫ్రై అయిపోయింది, పక్కన రైస్ కూడా అయిపోయింది.
ఇక్కడ పాపడ్స్ ఫ్రై చేస్తూ ఉన్నాను అనమాట. ఈ పాపడ్స్ నేను డిమార్ట్లో తీసుకున్నాను. ఒకవేళ మీరు డిమార్ట్కి వెళ్తే చూడండి, ఇవి సగ్గుబయ్యంతో చేసిన పాపడ్స్, లూజ్గా ఉంటాయి. మనకి ఎంత కావాలంటే అంత క్వాంటిటీ తీసుకోవచ్చు, అంటే ప్యాకెట్స్లో కాకుండా లూజ్గా ఉన్నాయి. క్వాలిటీ బాగుంది అండ్ తినడానికి కూడా మంచిది కదా సగ్గుబియ్యంతో, అండ్ పిల్లలు కూడా ఇష్టపడి తింటారు. సో అప్పుడప్పుడు స్నాక్లా కూడా బాగానే ఉంటుంది, ఇలా అన్నంతో కూడా సైడ్స్కి బాగానే ఉంది. సో వంట పని అంతా అయిపోయిన తర్వాత నేను నా టైం తీసుకుంటాను అనమాట. ఖచ్చితంగా ఎవరైనా చూసుకుంటాక ఉన్నప్పుడు కంపల్సరీ నా టైం నేను చేసుకుంటాను. ఐ మీన్ కొంచెం రిలాక్స్ అవ్వడం కానీ ఇలా కొంచెం కంపల్సరీ వాటర్ అయితే తీసుకుంటాను ఎవ్రీ టైమ్, బికాజ్ వాటర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫీడింగ్ టైంలో. ఎస్పెషల్లీ చాలా హైడ్రేటెడ్గా ఉంటేనే మనకి మెయిన్గా లోపల నీరసం రాదనమాట, లేకపోతే చాలా కష్టం. సో అండ్ ఇక్కడ రిషి రెడీ అయిపోయి అటు ఇటు తిరిగేస్తుంది. ఈరోజు పండగ కదా, ఇంకా తనకు కూడా ఈ డ్రెస్ వేయమంటే వేసేసాను. దెన్ ఇంకా పైకి కిందకి తిరుగుతూనే ఉందన్నమాట, వాళ్ళింటికి వీళ్ళింటికి, వాళ్ళు వీళ్ళు ఇంకా అందరూ పూజ చేసుకుంటారు కదా. సో రిషి న్యూట్రల్గా అందరితోనే ఉంటుంది. సో ఇక రిషిని తీసుకొచ్చి తినిపించి తనకు ఫుడ్, అండ్ రీసెంట్గా అంటే డాక్టర్ దగ్గర తీసుకెళ్ళాము, రిషికి సరిగ్గా తినట్లేదు. అండ్ 6 మంత్స్ వన్స్ మనకి వామ్ సిరప్ అని ఇస్తారు, సో అలాంటివి యూజ్ చేయాలి పిల్లలకి. అంటే 6 మంత్స్ వన్స్ ఉంటుంది అనమాట అది, దానివల్ల కూడా ఫుడ్ సరిగ్గా తినరు, లోపల డైజెషన్ ప్రాబ్లం అది ఉన్నా సరిగ్గా. సో అలా అంతా క్లియర్ అవ్వడానికి డాక్టర్ కొన్ని మెడిసిన్ సజెస్ట్ చేశారనమాట. సో అది వేస్తున్నాను, టైం టు టైం ఫాలో అయితే కొంచెం బాగుంటుంది అనేసి. ఆఫ్టర్నూన్ లంచ్ అయిన తర్వాత ఇంక ఇంట్లోనే ఉన్నాం అన్నమాట, ఇంట్లోనే రిషిని ఉంచాను డోర్ వేసేసి. సో ఇంకా తిరుగుతూనే ఉంటుంది లేకపోతే వాళ్ళింటికి వీళ్ళింటికి అని చెప్పేసి. ఇంకా జాను కూడా లేచాను కాబట్టి ఇద్దరు కలిసి టైం స్పెండ్ చేస్తారనమాట, నాకు కూడా బోర్ కొట్టదు అప్పుడు. సో ఎవరో ఒకరు చూసుకోవడానికి ఉంటారు. రిషి కొంచెం ఎంగేజ్ చేస్తుంది బట్ కానీ భయం, అస్సలు నమ్మలేము, ఏదో ఒకటి అంటుంటుంది అనమాట, తెలియదు కదా తనకు కూడా ఇంకా. సో సమ్ ప్రికింగ్ అలాంటివి చేస్తూ ఉంటుంది. సో కొంచెం జాగ్రత్తగా ఉండాలి, లేదు అంటే ఇంకా ఏదో ఒక విషయానికి ఏడుస్తుంది జాను, ఏమైందమ్మా అంటే నేను ఇలా చేశాను అని చెప్పేస్తుంది మళ్ళీ. సో అందుకు కొంచెం కేర్ఫుల్గా ఉండాలి రిషి ఉన్నప్పుడు కూడా. ఇది వచ్చేసి ఈవినింగ్, ఇంకా ఈవినింగ్ అందరూ తాంబూలాలకి పిలుస్తారు కదా తీసుకోవడానికి, ఇంకా అందరి ఇంటికే వెళ్ళామన్నమాట. సో అందరూ ఫుల్గా చేశారు, మాకు కూడా అనిపించింది ఇవికే చేసుకుంటే బాగుండేది అని, కానీ ఇంక అవ్వదు కాబట్టి సో కాంప్రమైజ్. సో ఇంకా రిషి అయితే ఫుల్గా ఎంజాయ్ చేసింది, పిల్లలు వాళ్ళింటికి వెళ్ళింటికి వెళ్తాం కదా ఫుల్గా రెడీ అయిపోయి వెళ్దాం మమ్మీ వెళ్దాం ఎప్పుడు వస్తుందా అని వెయిట్ చేసింది అనమాట. సో ఫైనల్లీ ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నానండి. నెక్స్ట్ పోస్ట్ చేసిన బ్లాగ్ కూడా పోస్ట్ చేస్తాను 3rd వీక్ అయిన తర్వాత. సో హోప్ఫుల్లీ మీకు నచ్చింది అనుకుంటున్నాను, నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్, టేక్ కేర్.